ఇచ్చారు అనేది పక్క పార్టీలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. సో బీజేపీ గా ఏం చెప్తారు? అట్లే చిలకమర్రి గారు ఒక మాట చెప్పారు, బీజేపీ కా సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతారు అని. కాంగ్రెస్ ఉదయపూర్ డిక్లరేషన్ ఏజ్ పారామీటర్స్ కానీ లేకపోతే కుటుంబానికి ఒక టికెట్ అనేటువంటి విషయాన్ని కానీ అంటే వాళ్ళు డిక్లరేషన్ చేసుకున్నారు, వాళ్ళే వాయిలేషన్ చేశారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళే చేసుకున్న డిక్లరేషన్ వాళ్ళు వాయిలేషన్ చేశారు టికెట్ల విషయంలో. ప్రజల గ్యారంటీ గురించి చెప్తా ఉన్నా, అంటే వాళ్ళు పాటించని గ్యారంటీ వాళ్ళ పార్టీలో అమలు కాదు, ప్రజల దగ్గర అమలు చేస్తామనేటువంటి నమ్మకం ఎక్కడ. రెండో విషయం ఆరు గ్యారంటీలు అన్న దగ్గర ప్రజలు ఒక గ్యారంటీ, ప్రజలు ఒక గ్యారంటీని నమ్ముతున్నారు. ఏ గ్యారంటీ అంటే ఏడో గ్యారంటీ. ఏడో గ్యారంటీ ఏంటంటే మమ్మల్ని గెలిపియండి మేము టీఆర్ఎస్కు పంపిస్తాం, తల్లి గ్యారంటీ నుంచి అత్తగారింటికి పంపిస్తాం ఎమ్మెల్యేలను అంతగా గ్యారంటీ అది ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఎందుకంటే 14లో ఫలితాల తర్వాత కానీ 18వ ఫలితాల తర్వాత కానీ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు పోవడం అనేటువంటిది సహజమైనటువంటి పరిణామం. గొంగళి పురుగు సీతాకొక చిలుక అవుతుంది అన్నట్టు ఎట్లనో వీళ్ళు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు పోవడమా ఆ రకమైనటువంటి పరిస్థితి. మరి ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి మా మిత్రులు చాలా ఘనంగా చెప్పారు. సంపదను పెంచేటువంటి పాలసీ ఉన్నదని చెప్పారు ముఖ్యమంత్రి గారు. సంపదను పెంచడు అటకే సంపక దేవుడరు కానీ తాకట్టు పెట్టుడు కానీ అప్పులు పెట్టుడు అప్పులు తెచ్చుడు కానీ మరి సర్ప్లస్ లో ఉన్నటువంటి తెలంగాణను 5.5 లక్షల కోట్లు ఇంకా అన్ని కలిపితే 7.5 అంటున్నారు. మరి ఆ రేంజ్కు తీసుకుపోయినటువంటి పరిస్థితి అంటే మనకున్నటువంటి అన్ని రకాల ఆదాయాన్ని రాష్ట్ర ఆదాయంలో 20% ధనాన్ని అప్పుల మీద వడ్డీలు కట్టడానికే ఇస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, మహిళలకు 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ మహిళా గ్రూపులకు 3 ఏళ్ల నుంచి బకాయిలు ఇస్తలేరు, వాటి పావుల వడ్డీ బకాయిలు ఇస్తారు. వాళ్ళకి వీళ్ళు ఇచ్చుడు వేరే, వాళ్ళు కట్టిన పావుల వడ్డీ బకాయిలు ఇస్తలేదు. 4.5 వేల కోట్లు ఉంది, బకాయిలు ఇస్తలేదు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే, ఆ మాటల గారడీని చూస్తూ ఉంటే 2 సార్లు నమ్మినాం మోసపోయినాం, ఇంకా 3వ సారి నమ్మం అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది. వారు ముఖ్యమంత్రి గారి మాటలు ఏవైతే ఉన్నాయో వెనుకటికి వినడానికి ఇంపుగా ఉంటుండే, కానీ ఇన్నా కొద్దీ వాళ్ళలో ఆవేదన పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు ఇస్తామన్నది ఏనాడో మరి గాల్లో కలిసింది. ఇచ్చేదానికి అడ్డం వచ్చింది అనేటువంటి విషయం మాత్రం ప్రజలకు తెలిసింది. కేంద్రం పక్క రాష్ట్రం పేర్లు పంపిస్తే 21,70,000 ఇండ్లు శాంక్షన్ చేసింది, 12 లక్షల మంది వాళ్ళ ఆ ఇండ్లలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పేర్లు కూడా పంపేయలేదు, నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుందని. ఇక్కడ సేకరించినటువంటి అర్హులైనటువంటి జాబితా దరిదాపు 30 లక్షల మంది ఉంటే వాళ్ళ ఇల్లు కూడా పంపలేదు. అంటే పేదోడికి ఇల్లు హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పేదోడికి ఇల్లు రాకుండా సైంధవుడు లెక్క అడ్డం ఊపుకున్నటువంటి పరిస్థితి. నీళ్లు నిధులు అన్నారు. అంటే నీళ్లు నిధులు అంటే ఇవి రెండు వేరు వేరు పదాలు అనుకున్నాం, కానీ ముఖ్యమంత్రి గారి డిక్షనరీలో మటుకు నీళ్లను నిధులుగా మలుచుకోవడం ఎట్లా అనేటువంటిది మాత్రం తెలుసు. నీళ్ల పేరు మీద కాళేశ్వరం అనేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశారు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే వెనుకటికి ప్రకృతి సహజంగా మనకు వెనుకటికి ఒక నది అంతర్వాహిని ఉండే, సరస్వతి, గంగా, యమునా, సరస్వతి కనపడదండి. ఈ వీళ్ళ దృష్టిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది 45,000 ఎకరాలకు మించి నీళ్ళు ఇవ్వనటువంటిది, వీళ్ళ దృష్టిలో 45 లక్షలకు పారిస్తున్నది అనేటువంటిది నిరంజన్ రెడ్డి గారు చెప్తారు. ఇది 45 లక్షల ఎకరాల 45,000 తీసేస్తే 45 లక్షల ఎకరాలకు నీళ్లు, అదే ఆ కనబడనటువంటి సరస్వతి అంతర్వాహిని ఎట్లనో ఈ కాళేశ్వరం అనేటువంటిది అధునాత మానవ నిర్మిత అంతర్వాహిని, అది కేసీఆర్కి ఒక్కడికి కనబడుతుంది, నిరంజన్ రెడ్డికి కనబడుతుంది, మరి ఆ యొక్క
ఆ పార్టీ గులాబీ కండ కప్పుకుంటే కనబడతదేమో, కానీ సామాన్య రైతుకు గాని ప్రజలకు గాని ఆ నీళ్లు కనబడి ఆ కానీ ఆ ఆ ప్రాజెక్ట్ పేరు మీద తీసుకొచ్చినటువంటి అప్పులు దాని మెయింటెనెన్స్ కు మరి ఉన్నటువంటి స్థితులు కనబడతాయి. ఇవాళ కృష్ణా జలాల వాటా విషయంలో ఆఖరుకు కేంద్రం జోక్యం చేసుకొని మరి జోక్యం చేసుకున్న వరకు కూడా మరి వాటి విషయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పెట్టితే కూడా రానటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు, ఆయన చెప్పిండు నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, అజామ్ జాహీ మిల్లుకు పూర్వ వైభవం తీసుకొస్తుంది, మరి హెచ్ఎంటీ కానీ ఐడిపిఎల్ కానీ మరి అదే రకంగా అల్విన్ కానీ ఈ అన్నిటి గురించి చెప్పిండు. ఇవాళ అవన్నీ కనుమరుగైనాయి. ఇలా రియల్ ఎస్టేట్లకు ఇదైతున్నటువంటి పరిస్థితి, మరి కొత్త ఉన్నటువంటి వాటిని కాపాడలేదు సరికదా, ఉన్నటువంటి వాటిని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి, ఇవన్నటువంటి వాటిని ధారాదత్తం చేసినటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి హయాంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రీస్ కు బ్రహ్మాండమైనటువంటి పాలసీ అన్నాడు, పాలసీ అన్నాడు, ఆ భూములను పేదల దగ్గరికి వెళ్ళి లాక్కున్నాడు అసైన్మెంట్ ల్యాండ్స్ ను, పేదల దగ్గరికి వెళ్ళి తుట్టికి పౌషర్ లాక్కున్నాడు అసైన్మెంట్ అనేటువంటి పేరు మీద, లేకపోతే ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రయోజనం కోసం కాబట్టి రిజిస్ట్రేషన్ వాల్యూకి తీసుకున్నాడు, తీసుకున్న భూమిని రియల్ ఎస్టేట్ ఈ కంపెనీలతోని అగ్రిమెంట్ కంపెనీలకు మరి బ్యాక్ డోర్ కింద డబ్బులు తీసుకొని నామినల్ కాస్ట్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఏ రకమైనటువంటి దుస్థితికి ఇవాళ తెలంగాణను తీసుకొచ్చాను. కేజీ టు పీజీ అన్నాడు ముఖ్యమంత్రి గారు, కేజీ టు పీజీ అందరికీ ఉచిత విద్య, ఆ నా మన్మడూరు కూడా దాంట్లోనే చదువుతాడు. యాడికి పోయిందో కేజీ టు పీజీ అనేటువంటిది మనం చూస్తున్నాం. కనీసం ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు కూడా చక్కగా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీని 5 లక్షలు 2 ను 5 చేసినా 5 ను 15 చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు లక్షల మందికి ఆరోగ్యశ్రీ అవసరం ఉంటే 15 లక్షల పేరు మీద 15 మందికే ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఆ కార్పొరేట్ హాస్పిటళ్లకు బలి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకమ పరిస్థితి ఉంటుంది. ఈ రకమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ లో ఏదైతే ఎంఎంటీఎస్ సంబంధించి హైదరాబాద్ పేదల కోసం రైలు ఏదైతే ట్రాన్స్పోర్ట్ రవాణా సౌకర్యం ఏదైతే ఉందో దానికి 50% తన వాటా ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వకుండా ఉంటే అక్కడకు కేంద్రమే మొత్తం పెట్టుకుని ముగించేటువంటి స్థితి వచ్చింది. మరి అదే రకంగా ఆయన సొంత జిల్లా ఉమ్మడి జిల్లా మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే మార్గ్ సిద్దిపేట దాకా పోయింది, ఆయన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కేంద్రం డబ్బులు ఇచ్చినా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆదిలాబాద్ ఆర్మూరు ఎప్పుడో 2017లో ఇది జాయింట్ వెంచర్ కింద మాకు అలాట్ చేయండి, మేము సగం మీరు సగం అన్నారు. ఫిబ్రవరిలో వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు రిప్రజెంటేషన్ చేస్తే మరి ఏప్రిల్ బడ్జెట్ లో అది మార్చ్ బడ్జెట్ లో అది ఆ రోజు శాంక్షన్ చేసింది కేంద్రం. ఇక లెటర్ రాసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా మరిచూస్తున్నటువంటి పాపన. ఈ రకంగా అంటే ఏ అంశం తీసుకున్నా కూడా ఇవాళ లిడ్ క్యాప్ ద్వారా వెనుకటికి లిడ్ క్యాప్ కింద పార్కులు లెదర్ పార్కులు శాంక్షన్ అయినాయి. అప్పుడు ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్ 80% కేంద్రం ఇస్తుంది, కేంద్రం 80% ఇస్తానంటే కూడా ముందుకు రానటువంటి 20% కలిపి ముందుకు రానటువంటి ప్రభుత్వం వాటిని మెల్లమెల్లగా కబ్జా చేస్తుంది. పేద దళితులకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. ఈ రకంగా దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, దళితుల 3 ఎకరాలు అటకెక్కింది. మరి దళితులకు సంబంధించినటువంటి దళిత బంధు మరి ఇలా వీళ్ళ కార్యకర్తల పేరు మీద వీళ్ళే మరి వాటిని దిగమింగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి ఈ రకమైన వ్యవహారం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు, మరి మెడికల్ కాలేజ్ ఏదైతే యూనివర్సిటీస్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, ఏడన్నా ఉన్న కాలేజీల జాగ్రత్త. లక్ష్మీనారాయణ గారు నెక్స్ట్ మాట్లాడదాం. రైట్ ఓకే. సో
రామ్ గోపాల్ గారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో గురించి గతంలో ఏ హామీలు